हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु डिफेंस न्यूज़। फ्रेंड्स, मीकु इंडियन मिलिट्री पै इंट्रेस्ट उंटे तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोनी डेली फॉलो अवडानिकैते ट्राई चेयंडी। इक फस्ट अपडेट लोकि वेल्ते, यूक्रेन मीडिया, यूक्रेन फोर्सेस हाइमास तो S-400 सिस्टम लो ओक रडार ओक लॉन्चर नी डिस्ट्रॉय चेसिनट्टु फोटोस नी रिलीज चेसी क्लेम चेसिंदी। रडार अयिते टर्न आफ चेसिंदी। इदी S-400 फायर कंट्रोल रडार 92N6E అని క్లెయిమ్ చేస్తుంది। అయితే రష్యా S-400 ని యుక్రెయిన్ టెరిటరీలో డిప్లాయ్ చేసినట్లయితే ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు। డిప్లాయ్ చేసిందని చెప్పడానికి సాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు। S-300 అయినా S-400 అయినా లాంచర్స్ కొన్ని రడార్స్ అనేవి ఒకేలా ఉంటాయి, గుర్తుపట్టడం చాలా కష్టం। ఒకవేళ ఇది S-400 అయినా యుక్రెయిన్ కోఆర్డినేట్స్ ని కనిపెట్టి హైమార్స్ తో గనుక అటాక్ చేస్తే ఇదే జరుగుతుంది। S-400 ని స్మాల్ రాకెట్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి డిజైన్ చేయలేదు। అయితే హైమార్స్ ఫైర్ చేసే GMLRS రాకెట్ రేంజ్ అనేది 70 కిలోమీటర్స్। రష్యా S-400 ని ఆక్యుపైడ్ టెరిటరీలో అది కూడా ఫ్రంట్ లైన్ కి 70 కిలోమీటర్స్ లోపే డిప్లాయ్ చేస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయింది। ఫస్ట్ S-300 S-400 సిస్టమ్స్ హై వాల్యూ టార్గెట్స్ కోసం డిజైన్ చేయబడ్డ లాంగ్ అలాగే వెరీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్। S-400 లో 40, 120, 250, 400 కిలోమీటర్స్ రేంజ్ తో 4 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి। 400 కిలోమీటర్స్ రేంజ్ 40N6 మిసైల్, ఎవాక్స్, ఐస్టార్ ఎయిర్క్రాఫ్ట్స్, ఏరియల్ రీఫ్యూలర్స్, బాంబర్స్, ఇటువంటి లార్జర్ సైజ్ హై వాల్యూ టార్గెట్స్ ని 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో షార్ట్ డౌన్ చేయగలదు। ఇటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ తక్కువలో తక్కువ మినిమం $200 మిలియన్ ఖరీదు ఉంటాయి। ఫైటర్ జెట్ సైజ్ టార్గెట్స్ అయితే బాగా ఎక్కువ ఆర్సెస్ ఉండే 3rd జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్స్ ని వెరీ లాంగ్ డిస్టెన్స్ లో డిటెక్ట్ చేసి ఈ మిసైల్స్ ని యూస్ చేయగలదు। కొద్దిగా మోడర్న్ ఫైటర్ జెట్స్ ని 120 to 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో డిటెక్ట్ చేస్తే 250 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న 4-8N6 మిసైల్ ని యూస్ చేస్తుంది। ఫైటర్ జెట్స్ మినిమం $30 మిలియన్ అయినా ఖరీదు ఉంటాయి। అలాగే ఈ మిసైల్ షార్ట్ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ ని 60 కిలోమీటర్స్ రేడియస్ లో డిస్ట్రాయ్ చేస్తుంది। ఇది S-400 లో హై ఆల్టిట్యూడ్ ఇంటర్సెప్టర్, 60 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ ని రీచ్ అవుతుంది, అలాగే Mach 15 స్పీడ్ ని రీచ్ అవుతుంది। కొన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ విషయంలో లిమిటెడ్ ఎబిలిటీ ఉంటుంది। అలాగే స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ని కానీ తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఫైటర్ జెట్స్ ని 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే డిటెక్ట్ చేస్తే 9M-96E2 మిసైల్స్ ని ఫైర్ చేస్తుంది। ఈ మిసైల్ 30 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ ని రీచ్ అవుతుంది, 30 కిలోమీటర్స్ రేడియస్ లో టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు। ఇక లాస్ట్ షార్ట్ రేంజ్ 9M-96 మిసైల్. S-400 మాస్ట్ మౌంటెడ్ రాడార్ ద్వారా 40 కిలోమీటర్స్ రేంజ్ లో ఫ్లయింగ్ క్రూజ్ మిసైల్స్ ని డిటెక్ట్ చేయగలదు। క్రూజ్ మిసైల్స్ మినిమం 1 to 1.5 మిలియన్ డాలర్స్ అయినా ఖరీదు ఉంటాయి। అలాగే డ్రోన్స్ ని కూడా లాంగర్ రేంజెస్ లో డిటెక్ట్ చేయడం చాలా కష్టం। TB2 లాంటి డ్రోన్స్ 5 మిలియన్ డాలర్స్ వరకు ఖరీదు ఉంటాయి। క్రూజ్ మిసైల్స్ డ్రోన్స్ విషయంలో ఈ మిసైల్స్ ని ఫైర్ చేస్తుంది। లాంగ్ రేంజ్ మిసైల్స్ కంటే ఈ షార్ట్ రేంజ్ మిసైల్ అనేది చాలా తక్కువ ఖరీదు ఉంటుంది। ఇలా S-400 సిస్టమ్ టార్గెట్స్ వాల్యూ డిటెక్ట్ చేసిన రేంజ్ ని బట్టి డిఫరెంట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ని ఫైర్ చేసి కాస్ట్ ని కూడా మేనేజ్ చేసుకుంటుంది। S-400 ఏ టార్గెట్స్ కోసం డిజైన్ చేయబడిందో వాటి కాస్ట్ అనేది మినిమం $1 మిలియన్ నుండి hundreds of millions of dollars వరకు ఖరీదు ఉంటాయి। GMLRS ఒక రాకెటే కాకపోతే మిసైల్ల ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసం ఈ రాకెట్ కి శాటిలైట్ గైడెన్స్ ఉంటుంది। GMLRS ఎక్స్పోర్ట్ ప్రైస్ అనేది రఫ్గా $200,000। ఫారెన్ కస్టమర్స్ తో పోలిస్తే డొమెస్టిక్ బయర్స్ కి తక్కువ ఖరీదు ఉంటుంది। అసలు అన్గైడెడ్ రాకెట్స్ అయితే ఇంకా తక్కువ ఖరీదు ఉంటాయి। S-300 S-400 శామ్స్ ని ఇటువంటి లో కాస్ట్ వెపన్స్ కోసం డిజైన్ చేయలేదు। లో కాస్టే కాదు, స్మాల్ సైజ్ రాకెట్స్ ఆర్టిలరీ సెల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడమే చాలా డిఫికల్ట్। GMLRS స్పీడ్ అనేది Mach 2.5। ఇటువంటి స్మాల్ సైజ్ హై స్పీడ్ టార్గెట్స్ ని స్టాప్ చేయడం చాలా కష్టం, రెగ్యులర్ శామ్స్ అయితే అసలు స్టాప్ చేయలేవు। వీటి కోసం C-RAM సిస్టమ్స్ కావాలి। C-RAM అంటే కౌంటర్ రాకెట్స్ ఆర్టిలరీస్ మోటార్స్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్। బాగా హయ్యర్ క్యాలిబర్ అంటే అబౌవ్ 300mm క్యాలిబర్ రాకెట్స్ అయితే లార్జర్ సైజ్ వల్ల ఇంటర్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది। ఇలా యుక్రెయిన్ S-300 లేదా S-400 లొకేషన్ని కనిపెట్టి రాకెట్స్తో అటాక్ చేసింది। S-400 అని క్లెయిమ్ చేసిన
ఇంత వెరీ లాంగ్ రేంజ్ శామ్ని యుక్రెయిన్ లోపల అది కూడా ఫ్రంట్ లైన్కి 70 కిలోమీటర్స్ లోపే డిప్లాయ్ చేసిన అవసరం ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయింది. ఐఐటి కాన్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక అటానమస్ లాయటరింగ్ మిషన్ని డెవలప్ చేసింది. ఆల్రెడీ కొన్ని ట్రయల్స్ని జరిపింది, నెక్స్ట్ 6 మంత్స్లో మరికొన్ని ట్రయల్స్ని అయితే జరుపుతుంది. డ్రోన్కి 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఒక లార్జర్ సైజ్ షహీద్ 136ని తప్పిస్తే రష్యా యుక్రెయిన్లు యూజ్ చేస్తున్న మిగిలిన లాయటరింగ్ మునిషన్స్ కంటే డబుల్ రేంజ్ అన్నట్టే. 40 నిమిషాల పాటు ఫ్లై చేయగలదు, 6 కేజీస్ వార్ హెడ్ స్వార్మ్ అటాక్ చేయాలన్నప్పుడు ఆటానమస్ ఫీచర్ అనేది బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. టార్గెట్స్ లొకేషన్ తెలిసినప్పుడు ముందే ప్రోగ్రామ్ చేసి లాంచ్ చేస్తే ఆపరేటర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్లై చేసి టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే అసలు జీపీఎస్తో కూడా పని లేదు కాబట్టి జామ్ చేయడం అనేది కుదరదు. ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ని ఫెయిల్ చేయడానికి టార్గెట్స్పై స్వార్మ్ అటాక్ చేయొచ్చు, సర్వెలెన్స్లో కూడా యూజ్ అవుతుంది. 100 కిలోమీటర్స్ రేంజ్తో ఆటానమస్ లాయటరింగ్ మిషన్ అంటే పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్స్ అని దీని రేంజ్లోనే ఉంటాయి. ఇటువంటి వాటి ద్వారా అడ్వాన్స్డ్ లాయటరింగ్ మిషన్స్ డెవలప్మెంట్లో ఇండియా కూడా ముందంజలో ఉందని చెప్పొచ్చు. నిన్నటి వీడియోలోనే 26 రఫాలెం 3 కలవరి క్లాస్ సబ్మరీన్ డీల్స్ గురించి డిస్కస్ చేశాం. అయితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ ఈ 2 డీల్స్కి అప్రూవల్ ఇచ్చింది. అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు, మోదీ ఫ్రాన్స్ విజిట్ టైంలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. చైనా పాకిస్తాన్కి Z-10ME అటాక్ హెలికాప్టర్స్ డెలివరీస్ని అయితే స్టార్ట్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం 30 హెలికాప్టర్స్ని కొంది. మొదట పాకిస్తాన్ టర్కీస్ T-129 చైనీస్ Z-10ME హెలికాప్టర్స్ ట్రయల్స్ని జరిపి T-129ని ఎంచుకుంది. అయితే టర్కీస్ హెలికాప్టర్లో అమెరికన్ ఇంజిన్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్కి US పర్మిషన్ ఇవ్వాలి, అయితే అమెరికా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వేరే దారి లేక చైనీస్ హెలికాప్టర్స్ని కొంది. ఇది LCH ప్రజెంట్ కంటే కొంచెం పెద్దది. అయితే 2 హెలికాప్టర్స్ కూడా 16 యాంటీ ట్యాంక్ మిసైల్స్ని క్యారీ చేయగలవు. ప్రజెంట్ పాక్ ఆర్మీలో 50 AH-1 కోబ్రా అలాగే 4 MI-35 ఉన్నాయి. అయితే ఇవి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాయి, ఎప్పుడు మోడర్నైజ్ చేసుకోవడానికి Z-10ME న్యూ జనరేషన్ హెలికాప్టర్స్ని కొంటుంది. పర్వతాల్లో ప్రజెంట్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయో తెలిసిందే, కానీ ఈ హెలికాప్టర్స్ ఇండియన్ గ్రౌండ్ ఫోర్స్కి థ్రెట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.